ఓకేనా? మీరు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు, ఒక్కసారి నాకు లైఫ్ ఇవ్వండి. మీ లైఫ్ లో కష్టం అంటే ఏంటో తెలియకుండా నేను చూసుకుంటా. నిజంగా నా మిమ్మల్ని చూసి నాకు మాటలు చాలా సంతోషం అవుతుంది. ఫుల్ నిజంగా ఫుల్ సంతోషం అవుతుంది. అదే రేమతులు తగ్గేదలే. నిజంగా అన్న, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఈ నెల 30వ తారీఖు అంటే మొత్తం భారతదేశంలో ఫస్ట్ ఎలక్షన్. అసలు 30వ తారీఖు రోజు అయిపోయిన తర్వాత మొత్తం భారతదేశం కన్ను మొత్తం ఎవరి మీద పడుతుంది తెలుసా? విన్నెవరు చెప్పరు. భారతదేశం మొత్తం కన్ను ఎవరి మీద ఉందంటే ఇప్పుడు బర్రెలక్క మీద, కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ మీద ఉంది. కాబట్టి నన్ను గెలిపించుకుంటే మనం అందరం గెలిచినట్టే. కొంతమంది భయపడుతున్నారు, ఆమె గెలిస్తే పింఛన్ రాదేమో అని. పింఛన్ 2000 కాదు మనకు రావాల్సింది. వాళ్ళు మనకు 2000 ఇస్తున్నారు, మనం ఎంత చేయబెట్టి 200 కోట్లు తెప్పేస్తున్నారు. కాబట్టి ఇదే అందరు అనుకుంటుండొచ్చు, ఈమె ఏ పార్టీకి వెళ్ళి నిలబడలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా నిలబడ్డది మాకేమొస్తుంది అని. నువ్వు ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా, ఇండిపెండెంట్ గా నిలబడ్డా, సంవత్సరానికి 1000 కోట్లు మనకి 5 సంవత్సరాలకు 5000 కోట్లు వస్తాయి. సరే, కొంతమంది భయపడతారు, ఇచ్చిన వాళ్ళే బాగుపడతారు, మీతో ఎక్కడ పోతారని నేను ముందుండి బాగు చేస్తా. ఓకేనా? ఓకేనా? 365 రోజుల రోజుకి ఒక గ్రామం తిరిగి మీ సమస్య తెలుసుకుని అన్న కళాకారులు అన్న నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంకా ఏంటి అంటే ఒక చిన్న విషయం, ఇక్కడికి చాలా మంది వస్తున్నారు నన్ను కలవడానికి, ఎక్కడెక్కడి నుంచో. వాళ్ళను మాట్లాడనివ్వట్లేదని కూడా కొంచెం మంది అలుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజు పోతే రేపు ఒక్కరోజు టైం ఉంది, ఇంకా చాలా గ్రామాలు నేను తిరగాల్సింది. నా మీద ఎవరు అలుగుకురు, ఎవరైనా అడవిల మీద అలుగుతారు? అసలు అరే మన మొత్తం టైం ఉంది మాట్లాడుకుంటే. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అంటే రోజు వరకు మాట్లాడుకుందాం, రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుందాం, ఇంకేంది? అంతే కదా. కాబట్టి నేను ఎవరినైనా నిర్లక్ష్యం చేసినా, ఏదో తెలియక చేసినా నన్ను క్షమించండి. చాలా మంది అన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు, ఒక అవకాశం ఇవి మాట్లాడడానికి అని అడుగుతున్నారు, కానీ మనకు టైం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. మీ పెద్ద మనసు చేసుకుని ఈ చిట్టి చెల్లెళ్ళను క్షమించండి, ఎందుకంటే ఇంకా చాలా విలేజెస్ తిరిగేది ఉంది. రేమతుల్ని ఉండకపోతే అవుతుంది అని ఎవరింట్లో ఉంచుకుంటారో ఏం పడదు మనం. సార్ అలాగొక ఇల్లు ఉండడానికి ఎవరన్నా వస్తా, మళ్ళీ వస్తా రేమతులకు. అమ్మ థ్యాంక్స్ అమ్మ. ఎవరికి కేసులు అంటే అమ్మ 8వ నెంబరు పీక గుర్తు విజిల్ విజిల్ అనమాట, పీక గుర్తు వస్తాలి. కొన్ని కొన్ని భూపాలు ఎట్లుంటది అంటే అప్పుడప్పుడు గైప్ చేసేస్తారంట. మనం పెట్టుకోవడానికి అంత టైం లేదు కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ బూతుకు అధ్యక్షులుగా వహించి వేరే గుర్తుకే వాళ్ళ ఓటు ఎవరిని విజిల్ గుర్తుకే పడాలి. ఓకేనా? చాలా బాగా మాట్లాడుతున్నారు. తాత గారు కూడా మంచినే చదువుకున్నారంట, కానీ జాబ్ రాక ఒక నిరుద్యోగిగా, మన ఏజ్ లో కాదు ఆయన ఏజ్ వరకు కూడా నిరుద్యోగిగా ఉన్నారంటే ఒక్కసారి ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించండి. చాలా మంది అంటారు యువత రాజకీయంలోకి రావాలి 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 అని. నేను వచ్చిన నా నాగరించులు, ఓకేనా? నా లాంటి ఇంకా 100,000 లక్షల మంది రావాలి. నెక్స్ట్ ఎమ్మెల్యే ఓట్లు వచ్చినప్పుడు ఊరికి ఒక 10 మంది కాదు 100 మంది వేయుర్రి. ఏమైతుంది? అప్పుడు
అప్పు చేసి మరి నామినేషన్ చేసిన నిజంగా నంబర్ మీరు కూడా యువత రాజకీయంలోకి నిజంగా రావాలి మీరు మంచి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నాలాంటి యువత చాలా మంది వస్తారు ఒకవేళ నేను ఓడిపోతే ఏమనుకుంటారంటే ఫ్యాక్ట్ గా చెప్పాలంటే ఏమనుకుంటారంటే అరే బరిలక ఫాలోయింగ్ తో ఓడిపోయింది మాకు ఏ ఫాలోయింగ్ లేదు మేము ఎందుకు గెలుస్తామని చెప్పేసి చాలా మంది వెనకడుగేస్తారు కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత ఈ రేముద్రలదే 4500 ఓట్లంట समस्या।